హే గాయ్స్, ఇప్పుడు ఒక సూపర్ సూపర్ ఈజీ ఎక్సర్సైజ్ చెప్తున్నాను. ఎలాంటి వాళ్ళైనా చేయొచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. అసలు మరీ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వాకింగ్ చేస్తారు కదా చాలామంది, వాకింగ్ కన్నా ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల 3 times మోర్ ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తామని మీకు తెలుసా? సో సింపుల్ లాజిక్ చెప్తాను. ఏంటంటే, ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి మనకి ఒకటి తెలుసు, ఏంటి, మనము హంట్ చేసేవాళ్ళం కదా. హంట్ చేసేటప్పుడు ఏంటి, రన్ చేసేవాళ్ళం. ఏంటి, ఇప్పుడు ఒక జంతువుని మనం వేటాడడానికి పరిగెడుతూ ఉండేవాళ్ళం. అంతవరకే అందరికీ గుర్తుంది. కానీ ఇంకో యాంగిల్ ఏంటో తెలుసా? ఇప్పుడు మామూలుగా చాలా దూరాలు పరిగెడుతూ ఉంటారు యానిమల్ కోసం. పరిగెట్టి ఆ యానిమల్ కొట్టేసిన తర్వాత, ఇప్పుడు ఊరు ఇక్కడ ఉందనుకుందాం, యానిమల్ని చేజ్ చేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎన్నో కిలోమీటర్స్ వరకు పరిగెట్టుకుంటే వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ యానిమల్ని వెనక్కి తీసుకురావాలంటే దాన్ని మోసుకొని తీసుకురావాలి కదా. ఊరికే వచ్చారు కదా, అక్కడే తినేరు కదా. సో అది తీసుకురావాలంటే మోసుకుంటూ రావాలి. సో దాన్నే మనము ఇండైరెక్ట్గా ఫాలో అవుతాం. దీనికి ఒక స్పెసిఫిక్ పేరు ఉంది, దాని పేరే రక్కింగ్. RUCKING, రక్కింగ్ అని అంటారు. సో బేసిక్ ఏంటంటే, రన్నింగ్ మంచిదే అని చాలామంది చేస్తారు, నేను కాదని చెప్పట్లేదు. కానీ రన్నింగ్కి ఒకటి నెగిటివ్ ఉంది. ఏంటి, ఇప్పుడు మామూలుగా ముసలి వాళ్ళు రన్ చేయలేరు. తర్వాత ఇంకోటి మోకాళ్ళ నొప్పులు, తర్వాత బాడీలో ఏమైనా ఇష్యూస్ ఉంటే రన్ చేయడం కష్టం. తర్వాత ఎక్కువ రన్ చేసినా లాంగ్ టర్మ్గా ఏమవుతుందంటే మోకాళ్ళకి మంచిది కాదు. తర్వాత జాయింట్ పెయిన్స్ వస్తాయి, ఒక్కోసారి వేరే వాళ్ళకి షిన్ పెయిన్స్ వస్తాయి, ఫీట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయని ఇప్పటికీ ఎంతోమంది చెప్తారు, గ్యారంటీడ్ బేసిక్గా. కానీ ఇప్పుడు మనము వాకింగ్ అనేది సేఫ్, మా అందుకనే చాలా ఎల్డర్లీ పీపుల్కి కానీ అందరికీ మనం వాకింగ్ రికమెండ్ చేస్తాం. సో మనకి ఎలా కావాలంటే, ఓకే, వాకింగ్ కన్నా ఎక్కువ బెనిఫిట్స్ రావాలి, ఆల్మోస్ట్ రన్నింగ్ లెవెల్లో రావాలి, కానీ నా మోకాలకి ఏం కాకూడదు, నాకు ఏ ఇంజురీస్ కాకూడదు అంటే ఈ రక్కింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రక్కింగ్ అంటే ఏమీ లేదు, మనము బేసిక్గా ఒక బ్యాగ్ వేసుకుంటాం. రక్ అంటే బ్యాగ్, ఒక టైప్ ఆఫ్ బ్యాగ్ ఉంటుంది. ఒక బ్యాగ్ వేసుకొని దాంట్లో ఒక వెయిట్ పెట్టుకొని మనం నడుస్తూ ఉంటాం. అంతే, జనరల్గా నడిచేదే నడుస్తాం, కానీ వెయిట్ పెట్టుకొని నడుస్తాం. దాని గురించి ఇంకా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే గుర్తుపెట్టుకోండి, అసలు ఎలా చేయాలి క్లారిటీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మీరు ఒకరు సన్నగా ఉంటే చేయటం వల్ల మజిల్స్ వస్తాయి, ఒకరు మీరు లావుగా ఉంటే చేయటం వల్ల మీరు వెయిట్ లాస్ అవుతారు. ముసలి వాళ్ళకైనా ఎవరికైనా అసలు ఏ ప్రాబ్లం లేకుండా మజిల్ స్ట్రెంత్ పెంచుకోవచ్చు, బోన్ స్ట్రెంత్ పెంచుకోవచ్చు. మొత్తం అసలు ఏమేమి బెనిఫిట్స్ వస్తాయో చెప్తాను. అయితే లాజిక్ అయితే అర్థమైంది కదా, ఎన్నో వేల లక్షల సంవత్సరాల నుంచి చేస్తుంది, అందరూ మర్చిపోయారు బేసిక్గా. ఇప్పుడు బేసిక్గా ఇది చేయాలంటే సింపుల్గా ఏంటంటే, ఒక బ్యాగ్ తీసుకుంటారు. ఆ బ్యాగ్ వేసుకొని దాంట్లో మీరు ఒక వెయిట్ పెట్టుకోవాలి. ఎంత వెయిట్ పెట్టుకొని నడవాలనేది కూడా చాలామంది డౌట్ ఉంటుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు ఎంత వెయిట్ ఉన్నారో దాంట్లో 20% ఆఫ్ వెయిట్ మీరు మోస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 kgs ఉన్నారనుకోండి, దాంట్లో 20% ఎంత, 20 kgs వెయిట్ మీరు మోసుకుంటూ నడుస్తారు. ఇప్పుడు మామూలుగా ఏంటి, ఎక్స్ట్రా అంతే, ఇదే అయిపోయింది, ఏమి ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు వాకింగ్ ఒక 1 kilometer చేస్తున్నాను అనుకోండి, రోజు సేమ్ బ్యాగ్ వేసుకొని నడుస్తారు అంతే. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీరు మామూలుగా ఇలాంటి బ్యాగ్స్లో వెయిట్ పెట్టినప్పుడు వెయిట్ అనేది సెంటర్లో ఉండేటట్టు చూసుకోండి. మామూలుగా ఏంటంటే, రక్సాక్ అనేది ఇంకా మంచి బ్యాగ్ బేసిక్గా. రక్ అని కొడితే మీకు అమెజాన్లో రక్సాక్ అంటే మీకు బ్యాగ్స్ వస్తాయి. అదేంటంటే, ఇక్కడ క్లిప్ వేసుకోవడానికి మీకు కుదురుతుంది. అలా క్లిప్ వేసుకోవడం వల్ల ఏంటంటే, మీరు నడుస్తున్నప్పుడు ప్రతిసారి ఇట్లా లాక్కోవడం అలాంటివి ఉండవు. సో జనరల్గా ఏంటి, ఇలా బ్యాగ్ వేసుకొని నడిస్తే చాలా చీప్, బేసిక్గా ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు. డంబుల్స్ పెట్టుకోవచ్చు, డంబుల్స్ క్లాత్తో చుట్టి బ్యాగ్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ అది కష్టం అంటే మట్టి కూడా వేసుకోవచ్చు, అది కూడా కష్టం అంటే రాళ్ళు పెట్టుకోవచ్చు. లేకపోతే ఏం చేస్తారంటే, ఈ బట్టలు ఎక్కువ పెట్టుకోవచ్చు, చీరలు అలాంటి అన్నీ కుక్కి పెట్టేసి, వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఒక 4-5 liters వాటర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు. ఏదైనా చేసినా కూడా మీరు చాలా ఈజీ చేయొచ్చు. సో ఇప్పుడు బేసిక్గా ఇది విని కొంతమంది ఏంటంటే, ఓకే ఇది ఓన్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఏమో అనుకుంటూ ఉంటారు. కాదు, ప్రతి ఒక్కరికి, టాప్ లెవెల్ అథ్లీట్స్ కూడా ఇది ఫాలో అవుతూ ఉంటారు. రక్కింగ్ అనేది చాలా చాలా ఫేమస్. అసలు బేసిక్గా మిలిటరీ వాళ్ళు చేస్తూ ఉంటారు, ఎన్నో చాలా వెయిట్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. మీరు కరెక్ట్గా చూస్తే పిక్చర్స్ కూడా పెడతాను. సో అట్లా రక్కింగ్ అనేది ఫేమస్ అయింది. కానీ ఇక్కడ ఏంటంటే, దానివల్ల బెనిఫిట్స్ ఏంటో ఒకటి చెప్తాను. ఏంటంటే, ఫస్ట్ వచ్చి కార్డియోవాస్క్యులర్ స్ట్రెంత్, మన హార్ట్కి చాలా మంచిది బేసిక్. ఇది మామూలుగా ఏంటంటే, ఇది ఓన్లీ కాళ్ళ ఎక్సర్సైజ్ కాదు, మొత్తం ఫుల్ బాడీ వర్కౌట్ అవుతుంది, అప్పర్ బాడీకి లోవర్ బాడీకి. ఒక్కసారి గూగుల్ వెళ్ళి మీరు సైన్స్ చూసారనుకోండి కింద పడిపోతారు, అంత ఎక్కువ ఉంది. తర్వాత ఇది లో ఇంపాక్ట్ స్ట్రెంత్ ట్రైనింగ్. బేసిక్ ఏంటంటే, మన బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి చేయటం వల్ల, చాలామంది తెలియదు. అయితే క్యాలరీస్ బర్నింగ్లో కూడా గమనిస్తే ఏం తెలిసిందంటే, మాల్ వాకింగ్ కన్నా 3 times మోర్ ఎక్కువ క్యాలరీస్ మీరు బర్న్ చేస్తారంట. ఎంత ఈజీ, ఊరికే ఒక వెయిట్ వేసుకొని తిరగటం వల్ల అంత బెనిఫిట్ అవుతుందని మీకు తెలుసా? ఆల్మోస్ట్ రన్నింగ్కి సేమ్ లెవెల్ వచ్చినట్టు. అదే మీరు ఒకవేళ బయటకు వెళ్ళి నడిచారనుకోండి, కొంచెం హిల్స్ లాంటివి లేకపోతే కొంచెం అటు ఇటుగా ఉన్న టెరైన్లో నడిచారనుకోండి, అప్పుడు మీకు ఇంకా బెనిఫిట్ అవుతుంది. తర్వాత ఏంటంటే, ఇది ఒకటే కాదు, ఇట్లా నడవటం వల్ల మన యాంకిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. తర్వాత ఉంచుకుని ఎక్స్ట్రా వెయిట్తో నడుస్తున్నాం కాబట్టి మన మజిల్స్ కూడా దాన్ని హోల్డ్ చేయడానికి మజిల్స్ డెవలప్ అవుతాయి.
తర్వాత మన బ్యాక్ షోల్డర్స్ దానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా మందికి జిమ్ అంటే ఇష్టం ఉండదు కానీ బెనిఫిట్స్ రావాలనుకుంటారు, అలాంటి వాళ్ళకి నిజంగా ఇది మీరు ఎంత టాప్ వాళ్ళనని అడగండి. హెల్త్ ఫిట్నెస్ దాంట్లో వాళ్ళు రకింగ్ ఎంత స్పెషాలిటీ చెప్తారు. తర్వాత ఇంకోటి తెలిసింది ఏంటంటే షుగర్ కూడా బాగా కంట్రోల్ అవుతుందని తెలిసింది. చాలా మంది ఏంటంటే వాకింగ్ ఎందుకు చేస్తారు, షుగర్ కొంచెం కంట్రోల్ అవుతుందని చేస్తారు కదా, రకింగ్ చేస్తే ఇంకా బాగా పనిచేస్తుంది. బాడీలో ఉన్న షుగర్, ఇప్పుడు బ్లడ్లో ఉన్న షుగర్ని కూడా తీసుకొని అది అబ్జర్వ్ చేసుకుంటుంది రకింగ్ చేస్తే చాలా ఎఫిషియెంట్గా. అయితే రకింగ్ చేసేటప్పుడు టూ మచ్ వెయిట్ పెట్టుకోవద్దు, 20% అని చెప్పాను అదే ఫాలో అవ్వాలి. ఇప్పుడు టూ మచ్ వెయిట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఫుల్లీ వెనకాల వెయిట్ అయిపోయి ఇట్లా నడవాల్సి వస్తుంది, అప్పుడు పోస్చర్ సరిగ్గా ఉండదు. సో 20% స్టార్ట్ చేసి దూరంగా నడవండి. అట్లాంటివి చేయటం వల్ల ఏంటంటే మీకు బెనిఫిట్ అవుతుంది. ఒకేసారి ఎక్కువ చేయటం బ్యాక్ నొప్పి తెచ్చుకోవడం అలా చేయదు. సో ఎప్పుడెప్పుడు రకింగ్ చేయొచ్చు అంటే ఎర్లీ మార్నింగ్ బెస్ట్, బేసిక్గా ఎలాంటి ఎక్సర్సైజ్ అయినా ఎర్లీ మార్నింగ్ బెస్ట్. సో అది కాదు, లంచ్ చేశారు, లంచ్ తర్వాత ఒక 10-15 నిమిషాలు చేయండి, లేకపోతే సాయంత్రం చేయండి, లేకపోతే డిన్నర్ చేసిన తర్వాత. అలా చేయటం వల్ల షుగర్ లెవెల్స్ కూడా కొంచెం కంట్రోల్లో ఉంటాయి. సో బేసిక్గా నాకు ఎక్సర్సైజ్లు అంత ఇష్టం ఉండదు, నేను అయినా చెయ్యాలి అలా అనే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్. ప్లస్ ఎక్సర్సైజ్ చేస్తాను, ఇంకా ఎఫిషియెంట్గా తయారవ్వాలి, ఇంకా పవర్ఫుల్గా నా బాడీ మొత్తం ఫుల్ బాడీ వర్కౌట్ అవ్వాలి, ఎక్కువ టైం పెట్టకుండా అంటే కూడా రకింగ్ సూపర్ ఇంపార్టెంట్, సూపర్ పనిచేస్తుంది. అయితే చాలామందికి బ్యాక్ ప్యాక్ కష్టంగా అనిపిస్తే వెయిటెడ్ వెస్ట్ అని కూడా ఉంటుంది, అది వేసుకోవడం వల్ల ఏంటంటే అది మీకు కొంచెం బ్యాలెన్స్ ఉంటుంది. పిక్చర్స్ పెడతాను, అలాంటివి అయినా తీసుకోవచ్చు. సో మీలో ఎంతమంది రకింగ్ చేస్తారు కింద కామెంట్ రాయండి. మీలో ఎవరైనా ఆల్రెడీ చేస్తున్నారా, చాలామందికి కాన్సెప్ట్ తెలియకపోవచ్చు కానీ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఎక్సర్సైజ్. సో షేర్ చేయండి ఇలాంటి వీడియోస్, ఎందుకంటే చాలామందికి ఎక్సర్సైజ్ అనేది ఒక బద్ధకం అనిపిస్తుంది. ఇలాంటి చేయటం వల్ల డబుల్ బెనిఫిట్ జరుగుతుంది కదా. సో మీరందరూ ఆసం అది నాకు తెలుసు.